ఈనాడు చూద్దామా ఈనాడు ఏమైంది ఈ నగరానికి ఏమైంది సంతోషం ఆకస్మిక పర్యటన అధ్యక్షుడు డాలర్ల అదనపు సాయం ప్రకటన ఇక తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత మార్చి ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు కోట్లతో గార్డ్ లాండ్ వార్త వేతన జీవికి వెసులుబాటు అధిక పింఛన్ సౌలభ్యం కల్పించిన ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి గానీ నీతి ఆయోగ్ సిఇఓగా బిఆర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలుగు వ్యక్తికి కీలక స్థానం ఇగో గన్నవరంలో విధ్వంసకాండ అని చెప్పేసి గన్నవరంలో జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే ఇక్కడ వార్త ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి చేస్తే వార్త అట్లా అట్లెట్లేస్తారా నువ్వు బాగు నువ్వు అట్లేస్తారా నువ్వు అట్లేస్తే తప్పట్లా ఆడ టీడీపీ ఇప్పుడు అంత దారుణంగా రెండు టీడీపీ పైన వేస్తే వేయాలి కాని నువ్వు పైలట్ రోహిత్ రెడ్డి దాడి చెప్పి చేస్తారా నువ్వు ఎమ్మెల్యే వంశీ అనుచరుల అరాచక పర్వం అక్కడైతే వైసీపీ అరాచక పర్వం ఇక్కడైతే అట్లా ఉండదు ఎట్లా బీఆర్ఎస్ అట్లా వేయొద్దు అట్లా తప్పది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు పైసలు లేని పంచాయతీలు ఆదాయం లేక పల్లెలకు భారంగా మారిన అభివృద్ధి పనులు పలుచోట్ల ఉద్యోగుల వేతనాలకు ఇబ్బందులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయమే ఆధారం కృష్ణవా ఇక్కడ ఏం జరుగుతుందంట పైసలు లేక పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం పైసలు విడుదల చేస్తలేదు విడుదల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిగా అడ్డ అడ్డగోలుగా వేరే రకంగా ఖర్చు పెడతా ఉంది ఇక్కడ ఈ సర్పంచులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా గ్రామీణ వ్యవస్థ అంతా కూడా ఆగమైపోతుందని చెప్పేసి కథను రాయడైనా మెల్లకి ఇట్లా తిప్పి ఇట్లా అని ఇట్లా అంటాడు అంతే ఇది చిన్న పంచాయతీల ముఖచిత్రం చిత్రం ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాభై ఐదు వందల లోపు జనాభా ఉన్న ఓ గ్రామ పంచాయతీలో ఇలా ఉందట ఆదాయం ఏడాదికి రూపాయల్లో ఇంటి పనుల ద్వారా డెబ్బై ఆరు వేలు ఇతరత్రా ఏ ఆదాయం లేదంట ఈ ఖర్చులు ఏడాదికి ఇద్దరు సిబ్బంది జీతబ్యాలు రెండు పాయింట్ నాలుగు లక్షలు ఇక ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన ట్రాక్టర్ ఎంవి ఈఎంఐలు చెల్లించాల్సింది ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షలు వేధి దీపాల గ్రామ పంచాయతీ కరెంటు చెల్లింపులు లక్ష ఇరవై వేలు ఈ ట్రాక్టర్ డీజిల్ ఖర్చు లక్ష ఇరవై వేలు పారిశుద్ధ్య నిర్వహణ నర్సిరి వైకుంఠధామ నిర్వహణ పచ్చదనం పరిశుభ్రత వేధి దీపాలు రోడ్లు మరమ్మతులు ఇవన్నీ పన్నెండు లక్షలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం పది లక్షల రూపాయలు పరిస్థితి డెబ్బై ఆరు వేలు సంవత్సరం ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంచెం తోడ్పాటు జరిగితే ఆ పల్లెలు కొంచెం వెలిగే అవకాశాలు ఉంటాయి కదా అక్కడ వెలిగితే వెలుగుడు వెలుగు ఎట్లా ఉండదు అట్లా వెలుగుతూ మన కుటుంబం వెలగాలి ఎట్లా ఉండాలి గ్రామాలు వెలిగితే ఏమొస్తాయి చెప్పు మరో రెండు వందల తొంభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నెల రోజుల్లో మొత్తం పద్నాలుగు వందల నలభై రెండు కొలువుల భర్తీ చూడు మంచిగా మంచి అన్వేషణకు కొత్త దారులు ఆకాశంలో బెలూన్లు అంటూ అది ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా టీ ఐ ఆర్ పరిశోధనడు కదా టాటా ఇన్ ఈ పసివాడు కుక్కలకు బలయ్యాడు అని చెప్పేసి అది మన దగ్గర వీడియో ఉంది వేయొద్దు అరే చిన్న పిల్లలు ఏది మన అంబర్పేట దగ్గర అంబర్పేట దగ్గర పిల్లగా అట్లా వెళ్ళిపోతుంటారు కుక్కలు ఇట్లా పట్టి పిక్కిని తిన్నాయి చేసినాయి మొత్తం మన దగ్గర వీడియో ఉంది కానీ అటు అవి వేయద్దు అవి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఆ ఆయనకి ఆ భాష వచ్చు ఆయనకు ఆ భాషనే వస్తుంది ఇక మొత్తం కత్తులు కటోరాళ్ళు సంపుడు ఇవే వస్తాయట ఆ వచ్చు విద్వేషం భూతులే ఆయన మాతృభాష మరి అని చెప్పేసి ఇలా మాతృభాష దినోత్సవం ఇవాళ ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి గన్నవరంలో విధ్వంస ఖండానికి రాసి రాస్తారు ఈయన ఇక్కడ అవసరం లేదు అక్కడ తెలంగాణ తెలంగాణ పేపర్ కాబట్టి అక్కడ కంపల్సరీ రోహిత్ రెడ్డితో